రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను నమ్మించి మోసం చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మక జయరాజు ఆరోపించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు పెట్టి కనీసం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఎప్పటికైనా రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ కె నారాయణరావు, బీజేపీ పార్వతీపురం జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు, బంగారు నాయుడు, భారతి పాల్గొన్నారు. మరి చూస్తున్నాం. అలాగే మాకు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు కూడా 6,000 రూపాయలు రైతుకు కొంత రాయితీ కొన్ని కూడా జరుగుతుంది. అంతా కలిపితే దాదాపు 13,500 రూపాయల వరకు వస్తుంది. ఈ 13,500 రూపాయలు కూడా రైతుకు లాభం చేకూర్చే కంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య రైతులకు ఈ మార్కెటింగు, మిల్లర్సు ప్లస్ రైతులు ఈ మధ్య సరైనటువంటి అవగాహన, తగినటువంటి ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నష్టాన్ని ఒకసారి బేరీజు వేసుకుంటే మాకు దాదాపుగా ఏ రైతుకైనా సరే ఎకరాకి 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా నష్టం వచ్చినటువంటి పరిస్థితి ఈ చర్యల వల్ల వస్తుంది. అయితే ఆ చర్యలు ఏమిటి అన్నది మీకు వివరంగా నేను చెప్తున్నాను. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేబర్ ఛార్జీ కూడా చాలా కాస్ట్ అయిపోయింది. అయినప్పటికీ వ్యవసాయదారు మాకు ప్రధానమైనటువంటి వ్యవసాయం కాబట్టి అవి చేయికి తప్పటం లేదు. మదుపులు పక్కన పెట్టి అతి కష్టం మీద చేసిన ఆరుగాలం పంట వచ్చిన తర్వాత ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ పంటని మిల్లర్ సేరవేసి మరి ప్రభుత్వం డబ్బులు మా ఖాతా బుక్లో వేయాలంటే ఒకప్పుడు ఒక వారం రోజుల్లో అమౌంట్ వచ్చేది. ఈరోజు ప్రాథమికంగా కనీసం 21 రోజులు అంటే ఏంటి, మన సరుకుని ఆయా మిల్లర్లకు పంపించిన తర్వాత 21 రోజుల తర్వాత ఒకసారి మీ పాస్బుక్ వెరిఫై చేసుకోండి అని చెప్తాను. ఏడాదికి ఒక 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు మరి చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం